ఇది కదా పార్టీ కదా, నేను ఇందులోకి వెళ్ళాను, వెళ్ళి కానీ 2 సంవత్సరాలు నేను నరకమే అనిపించాను. నన్ను కొట్టినా ఎవరు నా సపోర్ట్ ఎవరు రాలేదు, పోలీసులు కూడా తోసేశారు. అసలు ఏంటంటే మాకు ఎవరు సపోర్ట్ లేరు, ఎవరు మాకు ఉన్నాను కానీ ఇందులో ఒక్కరు కూడా, అసలు ఎమ్మెల్యే కూడా నన్ను ఎందుకు పెట్టచ్చు ఎందుకు పెట్టచ్చు నాకు అసలు అర్థమే కాలేదు. నన్ను ఎంతగానో అది కొట్టేప్పుడు అందరూ బాధపడ్డారు కానీ ఎందుకు చెప్తే అందరికంటే నా వైపు ఉంటే ఎవరికి సైకిల్ రావంట, నా వైపు ఉంటే ఎవరికి న్యాయం జరగదంట, ఎవరికి ఇల్లు లేవని అంటున్నాడు ఏమి, నా వైపు ఉంటే అసలు ఏంటి వాళ్ళకి ఏమి ఇవ్వరంట. అలా నా వైపు తిరిగిన వాళ్ళకి అందరికీ వాళ్ళకి ఏదో ఒకటి బెనిఫిట్ పంచాయతీలోకి వెళ్ళినా సరే ఆ బిల్లు ఇవ్వడం కూడా నన్ను ఏడిపిస్తున్నారు, ఆ పంచాయతీ తాళం కూడా వేసేసుకుంటున్నాడు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మనుషులు వేసేసుకోవడం అసలు నేను నా పరిచయం ఏమీ ఉండట్లేదు అక్కడ, నేను ఎందుకు చెత్తదానిలాగా కనబడుతున్నాను వాళ్ళకి అంతగాను. నన్ను అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. నన్ను కొట్టాడు కూడా చాలా మంది బాధపడారు కానీ వాళ్ళకి భయపడి సాక్ష్యాలు కూడా రాలేదు. నన్ను పోలీసుడు కూడా ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మళ్ళీ ఏమో ఎంపీ, నేను మన గడప గడపకి చేసినప్పుడు ఆయన కూడా చూసినా కూడా ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడలేదు. పోలీసులు పక్క తప్పు నిలిపోయాడు, ఎంత ఆయన పని ఆయన చేసుకున్నాడు కానీ నాకు కూడా ఏం ఒక ఓన్లీ ఎవరైనా వాలంటీర్తో చెప్పడమా, నాకు వచ్చి నాకు నేను సర్పంచ్ అంటే ఒక విలువ లేదు ఏమీ లేదు, అతనితో వచ్చి నాకు కౌరంపుతాడు ఏదైనా సరే ఆలోచన నాకు ఆళ్ళ సమస్య ఏదని చెప్పారా. సెక్రటరీ గారు కూడా నాకు అసలు నేనంటే ఇంకో కాలువలు తీయమన్నా వారం పెట్టి ఒక కాలువలు కూడా తీయలేదు, బీసింగ్ చల్లమంటే బీసింగ్ చల్లట్లేదు, ఏది నాకు అసలు ఏది రిస్పాన్స్ ఇవ్వట్లేదు, నాకు అసలు నన్ను అసలు విలువగానే చూడట్లేదు. నేను అంత మాట్లాడితే మీరు అందరూ న్యాయంగా మీరు అందరూ నాతో ఉంటారనేసి.